ప్రపంచ విప్లవాలకు యువతకు స్ఫూర్తి, క్యూబా విప్లవకారుడు చేగువేరా 51వ వర్ధంతి వేడుకలను చీరాల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ సంఘం చీరాల కార్యదర్శి పాదార్తి సాయిరాం మాట్లాడుతూ, దేశంలో ఉన్న యువత చేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన కోరుకున్న సమాజం కోసం పోరాటంలోకి రావాలని యువతకు కోరారు. ముందుగా చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు చెగువేరా యొక్కటువంటి 51వ వర్ధంతి సభ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు చెగువేరా వర్ధంతి, ఆయన ఎందుకు మనం స్మరించుకోవాలని చెప్పేసి భారతీయులు కూడా మనం ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ ప్రపంచం మొత్తం చెగువేరా యొక్క ఆశయాలని, ఆయన యొక్క ఆయన చేసినటువంటి సాహసాలను అవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంలో చూసినట్లయితే, ఆయన ఒక అర్జెంటీనాలో అనే ఒక చిన్న దేశంలో ఆయన జన్మించడం జరిగింది. ఆ అర్జెంటీనా దేశంలో పుట్టిన క్రమంలో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చదువు డిగ్రీ డాక్టరేట్ దాకా చదివారు. ఆ చదువుతున్న క్రమంలో ఈయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదలను దోచుకుంటూ పెట్టుబడిదారు వర్గాలు ఆయన అక్కడ ఉన్నటువంటి పేదలను దాడి చేస్తూ ఉన్నారో వాళ్ళని వ్యతిరేకిస్తూ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అన్ని దేశాలను చుట్టుముట్టూ ఒక బైక్ మీద ఆయన తిరగటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేదలకు ఉన్న సమస్యను కూడా ఆయన గుర్తించి ఆ విధంగా ప్రపంచంలో ఆవాడికి కట్టడం చేసినటువంటి అమెరికాను కూడా గడగడలాడించే విధంగా ఆ చెగువేరా ఆయన సాహసాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పెట్టుబడిదారి వర్గమే ఎక్కువగా, వాళ్ళు పెట్టుబడిదారి వర్గం మన పేదల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఉంది. కాబట్టి పెట్టుబడిదారికి వ్యతిరేకంగా యావత్తు యువత కూడా ఈరోజు కదిలే విధంగా కూడా డివైఎఫ్ఐగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చెగువేరా ఆయన చేసినటువంటి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి అలాంటి కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా మనం ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.